సామాజిక కార్యకర్తతో పాటు సంఘ సంస్కర్తగా కుల నిర్మూలన కోసం అనుకరణ పోరాటం చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో మంగళవారం జరిగిన వేడుకల కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం రోజున నిర్వహించిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా పలువురు ముద్రా సంఘ సభ్యులతో పాటు ప్రజా ప్రతినిధులు అనేక మంది అధికారుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాంధ సుమతితో పాటు ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ముదిరాజ్ మండల శాఖ అధ్యక్షుడు పిట్ల రాంగోపాల్, ఉపాధ్యక్షుడు కొడుకు శంకర్, వడ్లకొండ చంద్రం, అబ్బవేని సాయిలు, రవి, కంచం నరసింహులు, కిషన్, సుంచు మల్లయ్య, సుధాకర్, బీఎస్పీ మండల శాఖ అధ్యక్షుడు నవీన్తో పాటు ముదిరాజ్ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇన్ని వందల సంవత్సరాలైన వారు చేసిన మంచి పనులు అయ్యాలి. వారిని మనం వారిని మన అందరిని ఒకటి చేసి ఇక్కడ గుర్తుండి పెట్టినాయి. వారి సమాజానికి చేసిన సేవనే ఇవాళ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎంత గొప్ప సేవ ఒకటే గుర్తించారు. వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు, ముఖ్యంగా జ్యోతిబా ఫూలే గారు. సమాజంలో రుగ్మతలు తొలగిపోవాలంటే, సమాజంలో భావ దారిద్ర్యం పోవాలంటే, సమాజం బాగుపడాలంటే ఏకైక మార్గం విద్య. విద్య నేర్చుకుంటేనే సమాజం బాగుపడుతుంది, అణగారిన వర్గాలు అన్నీ కూడా బాగుపడతాయి. విద్యనే ఏకైక మార్గం అని వారి వల్ల విద్యను బోధిస్తకు ఎంతో కష్టపడ్డారు ఈ సమాజంలో. ముఖ్యంగా స్త్రీ ఆ కాలంలో మిగిలిన ముందు రూము కూడా రాని రోజులు అప్పుడు జ్యోతిబా ఫూలే గారు వారి యొక్క సతీమణి సావిత్రి ఫూలే గారిని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు భారతదేశంలోనే వారిని చదివిపించి ఆమెను ఎంకరేజ్ చేసి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు చేసి వారితోటి స్త్రీ సమాజానికి కూడా బయటకు వస్తేందుకు వీలు కల్పించిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా ఫూలే గారు. అంత మంచి ఆశయాలు అటు భార్యను టీచర్ చేసి సమాజానికి తనేందో నిరూపించి ఆమె వల్ల ఎంతోమంది స్త్రీలు కూడా ఇంట్లో తక్కువ కాదు, చదువుకుంటే వారు కూడా గొప్పవారు అవుతారు, స్త్రీలు కూడా బయటకు రావాలని వారు ఒక ఉపాధ్యాయురాలైంది. ఇలా మనం చూస్తున్న మహనీయులకే గొప్ప ఆలోచనలు వస్తందుకు వారి సమాజం గురించి సేవ చేశారు కాబట్టి వారి యొక్క ప్రతిమలు వారి యొక్క విగ్రహాలు మళ్ళీ చాలా ఘనంగా ఇలా వారి పుట్టినరోజు సందర్భంగా మా చీకోడు ముదిరాజ్ సంఘం ఏర్పాటు చేయడం నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఒక మంచి ఆలోచనతో ఇవాళ వాళ్ళ ఇద్దరు పుణ్య దంపతులను ఇవాళ బ్రహ్మాండ నిలబెత్త విగ్రహాలు పెట్టి వారిని మనం అంతా కూడా ఇంత ఘనంగా వారిని స్మరించుకుంటున్నామంటే ఇవాళ వారు చేసిన మంచి పనులు స్మరించుకుంటున్నాం. మన జ్యోతిబా ఫూలే గారు కానీ సావిత్రిబా ఫూలే గారు ఎక్కడైనా మన అంబేద్కర్ ఉన్నారు, ఎక్కడైనా గాంధీ మహాత్మ ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మహనీయుల చిత్రపటాలు పెట్టుకునే ఉద్దేశం ఒకటే. వారు చేసిన మంచి ఈ సమాజం ఎంత మంచి చేసినారో, ఈ సమాజానికి ఎంత లాభం చేసినారో, వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం పంచుకొని వారి యొక్క నడవడిక వారు నడిచిన దారిలో కొద్ది నడవాలన్నదే మన ఆలోచన. ఇలా ఇంత గొప్పగా మనం ఉత్సవాలు చేసుకుంటున్నామంటే వారికి నిజమైన నివాళులు అర్పించడం, ఈ దండలు వేసినా ఎన్ని వేసినా కూడా సరే అవన్నీ వేస్తాం, కానీ వారు చేసిన పని మనం స్మరించుకొని వారు నడిచిన బాటలో మనం కొద్ది నడిచినప్పుడే, వారి ఆశయాలకు మనం పనిచేసినప్పుడే వారి ఆశయ మీకు ఈ హక్కులు లేవు, మీకు తెల్ల బట్టలు వేసుకునే హక్కు లేదు, నువ్వు బట్టలు కొనుక్కునే హక్కు లేదు, నువ్వు జాగలం అనుకునే హక్కు కూడా లేని రోజులు. అలాంటి రోజుల్లో ఈ హక్కులు ఇవ్వకుండే బ్రాహ్మణులకు, కోమటోళ్లకు, క్షేత్రియ వంశ మూడు కులాలకు తప్ప మిగతా ఈ ఉన్నటువంటి ఆరు వరకు ఈ హక్కులు వణికి లేవు. ఆయన పుట్టిన తర్వాతనే అంతకుముందుకు ఏమైనా ఉద్యమం చేసిండు, ఆయనను పిచ్చోని చేసేసారు. వీరబ్రహ్మేంద్ర గారు ఉద్యమం చేశారు, ఆయన దేవుని చేసేసాడు, దేవుడే లేడు రన్నోనే ఆయననే దేవుని చేశారు ఈ సమాజం. తర్వాత మనకు హక్కులు కావాలని ఆయన పుట్టిన తర్వాతనే ఏ హక్కులు అయితే కోల్పోయినామో ఆ మూడు కులాలు అనుభవించే హక్కులు ఈ మిగతా 6000 కులాలు ఉన్నటువంటి శూద్ర కులాలు ఎందుకు అనుభవించకూడదు? ఒక మీకే ఎందుకు ఉండాలి? మా సమాజానికి తెల్లబట్టలు ఎందుకు కట్టుకోవద్దు? ఎందుకు మేము భూములు కొనద్దు? మేము ఎందుకు రూపాయి సంపాదించుకోవద్దు? మేము ఎందుకు చదువుకోవద్దు అనేది ఉద్యమం చేసినటువంటి గొప్ప మహానుభావులు ఉద్యమం చేయాలి. ఎందుకంటే సమయం లేట్ అయింది కాబట్టి చెప్తాను ఒకటే ముచ్చట. ఎవలమైనా లగ్గమైనాక ఏడాది రెండేళ్ళు చూస్తాము, పిల్లలు పుట్టకపోతే ఉన్న జాగలు అమ్ముకుంటైనా దావకాళ్ళ కోసం తిరుగుతాం. ఎందుకు? పిల్లలు కావాలని. అంతేనా కాదా, నేను దావకాళ్ళ చుట్టూ తిరిగి లాస్ట్కు పిల్లలు కావాలంటే ఒకళ్ళని తెచ్చుకొని అనేది ఆదుకుంటాం. ఈ సమాజమైన పిల్లలు, ఈ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి
ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళే మా పిల్లలు. నాకు ఒకవేళ పిల్లలు ఊడితే నా పిల్లగాని కోసం సంపాదించుకోవాలి, వీళ్ళ కోసం 10 రూపాయలు ఎనికేసుకోవాలి, వాళ్ళ ఆలన పాలన చూసుకోవాల్సి వస్తుందని వాళ్ళు ఏం చేశారంటే ఒక నిస్వార్థంగా మనకి పిల్లలద్దు. పిల్లలు ఒకవేళ అన్నం అనుకో, పిల్లలకు అన్నం అనుకోబడి ఈ సమాజాన్ని మర్చిపోతాము. అందుకనే ఫస్ట్ మనం ఏమనుకోవాలి, ఈ సమాజమే మా పిల్లలు అనుకొని మన కోసం వాళ్ళు ఏం చేశారు తెలుసా? నీళ్లు మతకకుండా ఆకుపసరు మందు తాగి రా దినాన 200 సంవత్సరాల క్రితం ఈ దావకాలు లేవు. పిల్లలు కాకుండా ఆకుపసరు మందు తాగిరు. ఆకుపసరు మందు తాగడం వల్ల వాళ్ళకి పిల్లలే కాలే. మరి వాళ్ళ పిల్లలేరి? మన సమాజమే, మనల కోసమే వాళ్ళు కష్టపడ్డారు. మరి ఆయన ఎక్కడేమనుకున్నాడు, అరే ఇది అంతా పోవడము. ఈ జ్ఞానం లేక మూలంగానే మనోళ్లకు తెలివి లేకపోవడం వల్ల ఐక్యత అనేది రాదు. ఐక్యత రాకపోతే శక్తి రాదు. శక్తి రాకపోతే వాడు కొట్లాడు. గొప్ప మేధావి వారు, వారు చాలా గొప్పవారు కాబట్టి మనం ఇంతమందిని కూడా వారిని గౌరవిస్తూ ఉన్నాం. వారి గౌరవం అంత గొప్పది కాబట్టి మీ మనమందరం కూడా వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆశయాల ప్రకారం మనం కూడా నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే వారు ఏవైతే కలలు కన్నారో ఆ కలలు నెరవేరే విధంగా ఉంటాయి. మీ వర్గాలు ఏవైతే ఉన్నాయో మీ వర్గాల వారు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మీకు ఏవైతే హక్కులు ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇరుడిగా ఉండి సాధించుకోవాల్సిన అవసరం మీ మీద ఆధారపడి ఉంటుంది.